పితాపుత్ర నామమున ఆమెన్ ప్రభునందు మిక్కిలి ప్రిలారా ఈ వాక్య పరిచర్యకి మిమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనములు మీ మధ్యలో వైరము మోహము క్రోధము అనువాటిని త్యజింపుడు అరుపులు కానీ అవమానములు కానీ ఇక ఉండరాదు ఏ విధమైన ద్వేషభావము ఉండరాదు దానికి బదులుగా పరస్పరము దయను మృదు మృదుత్వమును ప్రదర్శింపుడు క్రీస్తు ద్వారా దేవుడు క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా దేవుడు అసహ్యించుకునేటువంటి పాపాలలో ఒకటి ఈ నేను గొప్ప అనే గర్వభావం అనేటువంటిది ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని సాన్నిధ్యానికి వచ్చినప్పుడు క్రైస్తవలమైన మనం మన జీవితాంతం వరకు కూడా ఈ గర్వం అనే పాపాన్ని దరిదాపుల్లోనికి రాకుండా చేయటానికి ప్రయత్నం చేయాలి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు ఒక్కొక్క తాళంతునిస్తాడు ఆ దేవుడిచ్చిన తాళముక్తులను బట్టి మనమెందుకు గర్వించాలి దేవునికి మహిమ కలగాల కదా చాలా సందర్భాలలో పిల్లారా ఈ సత్యాన్ని మనం అరచిపోతూ ఉంటాం ఈ విషయాన్ని గురించి మనం జాగ్రత్త పడడం మనకు కొంచెం కలగ్గానే గర్వం మనలో బయలుదేరుతుంది కొంచెం ఏ దేంట్లోనైనా ముందడుగు వేస్తే మనకు మించినటువంటి వాడు మరొకడు లేడు అన్నట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఒక రోజునట ఏపుగా ఎదుగుతున్నటువంటి వెదురు చెట్టు వెదురు గడలు అదేవిధంగా కోళ్ళు లేకపోతే ఇట్లాంటివి కప్పివేయటానికి ఎదురుతో చేసిన బుట్టలు ఉంటాయి కదా ఈ ఎదురు చెట్టు ఏపుగా ఎదుగుతుందట దాని ప్రక్కనే ఒక టేకు మొక్క ఒక టేకు చెట్టు కూడా ఎదుగుతూ ఉంది ఈ ఎదురు చెట్టు చాలా గర్వంతో బాగా స్పీడ్గా ఎదుక్కుంటాన్నదట టేకు టేకు చెట్ట నువ్వెందుకు అంత స్లోగా ఎదుగుతావు నువ్వు చాలా నెమ్మదస్తుడివి నీకు నాలాగా త్వరగా ఎదగటం నన్ను చూడు నేను ఎంత ఫాస్ట్గా ఎదుగుతాను అని ఎగతాళి చేయటం ప్రారంభించింది అవహేళన చేయటం ప్రారంభించింది అపహాస్యం చేయటం ప్రారంభించింది నువ్వు దానివి నీలో స్పీడ్ లేదు వేగం లేదు వేగం లేకపోతే వేస్టు నువ్వెందుకు అసలు అంత స్లోగా ఎదుగుతావు సంవత్సరాలు సంవత్సరాలు పట్టుంది నిన్ను కొట్టడానికి నువ్వు తయారు కావటానికి ఇరవై ముప్పై సంవత్సరాలు ఆగాలి నేను చూడు ఈ సంవత్సరం కొట్టేస్తే మరి రెండు మూడు సంవత్సరాలు మరలా అరవై డెబ్బై అడుగులు ఎత్తు ఎదుగు ఎత్తు ఎత్తు ఎదుగుతాను అని తన గురించి తాను గొప్పలు చెప్పుకోవటం ప్రారంభించింది నిదానంగా ఈ టేకి చెట్టు కూడా మాట్లాడటం ప్రారంభించింది నిజమే నువ్వు చాలా స్పీడ్గా ఎదుగుతావు కానీ నేను అంత స్పీడ్గా ఎదగలేను దేవుడు నీకు కొన్ని వరాలు ఇస్తే నాకు కొన్ని వరాలు ఇచ్చాడు దేవుడు నీకు కొన్ని తాళంతులు ఇస్తే నాకు కొన్ని తాళంతులు ఇచ్చాడు అది దేవుడి చిత్తం మనదేముంది అన్నాడు కానీ ఎదురు చెట్టు అంగీకరించక నీకేమున్నాయి అంత చెట్టు వరాలు నీలో పెద్ద గొప్పతనం ఏముంది అని అవహేళన చేయటం ప్రారంభించింది అప్పుడు టేకు చెట్టు మాట్లాడటం ప్రారంభించింది నీకు దేవుడు చాలా వేగంగా ఎదిగేటువంటి గొప్ప వరాన్ని ఇచ్చాడు కానీ అదేవిధంగా దేవుడు నాకు కూడా కొన్ని వరాలు ఇచ్చాడు ఉదాహరణకి నీవు వేగంగా ఎదుగుతావు కానీ నీ జీవిత కాలం అనేటువంటిది నిన్ను కొట్టివేసిన తర్వాత నిన్ను ఏదైనా పరికరంగా వాడినప్పుడు నీ జీవిత కాలం అనేది చాలా స్వల్పమైనటువంటిది రెండు మూడు నాలుగు ఐదు సంవత్సరాలు మాత్రమే నిన్ను ఎవరైనా కానీ వినియోగించవచ్చు ఒక కోళ్ళ గంపనో ఒక నిచ్చెననో లేకపోతే ఒక కుర్చీనో నిన్ను వాడితే తయారు చేస్తే నిన్ను వాడి తయారు చేస్తే ఒక ఐదు సంవత్సరాల పాటు నువ్వు ఉపయోగపడతావు ఆ తర్వాత ఆ గంపలని ఆ కోళ్ళ తట్టలని పడవేస్తారు బయట కానీ నా విషయంలో అది కాదు ఒక ఇంటికి టేకు చెట్టుతో మంచి టేకు కర్రతో గుమ్మాన్ని తయారు చేస్తే ఆ ఇల్లైనా పాడైద్ది కానీ దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే నేను మాత్రం పాడుగాను నాలో ఉన్నటి గొప్పతనం అది అదేవిధంగా నిన్ను గంపలకి అన్నం ఒడిసే గంపలకి వాడితే నన్ను గృహోపకరణాలకి మేలిమి వస్తువులు తయారు చేయటానికి దేవుడు నన్ను వినియోగిస్తున్నాడు నిన్ను స్పీడ్గా ఎదిగితే ఎదిగేటట్లుగా చేస్తే స్పీడ్గానే అంతమయ్యేటట్లుగా చేశాడు నన్ను స్లోగా ఎదిగే ఇచ్చాడు కానీ చాలా కాలం మన్నికగా ఉండేటి వరాన్ని ఇచ్చాడు అని చెప్పి ఆ యొక్క ఎదురు చెట్టుకి కనువిప్పు కలిగేటట్లుగా చేసిందట క్రీస్తు నందు పీలారా ఈ రెండు చెట్లు కూడా మనకి గొప్ప వేద సత్యాన్ని బోధిస్తూ ఉన్నాయి ఆ టేకు చెట్లు చెప్పినట్లుగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వరం ఉంటుందండి ఒక్కొక్క తాళంతు ఉంటుంది ఒక్కొక్క దేవుని యొక్క అనుగ్రహం ఉంటుంది ప్రిలారా నాలో ఏదో చిన్న దేవుడు వరం ఇచ్చాడు కాబట్టి వెంటనే అతిశయించాల్సిన అవసరం లేదు దానికంతే ఎక్కువగా ఇతరులను తక్కువ చూపు చూడాల్సినట్టు అవసరం కూడా లేదు ప్రియలారా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు మనలో కొంతమంది మీ కొన్ని విషయాలలో చాలా స్పీడ్గా ఉంటాం కొంతమంది స్లోగా ఉంటారు కొంతమంది అన్నీ కూడా అదరాబదరా స్పీడ్గా చేయాలని ఇష్టపడరు చేసింది కొద్దిగైనా కానీ శుభ్రంగా శుద్ధంగా చెయ్యాలి అనుకుంటారు అయితే మనకున్న తాళంతులను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించటమే కానీ మనం గర్వానికి లోను కావటం మాత్రం ఏ విషయం కూడా మంచిది కాదు పిల్లార కాబట్టి ఈనాడు మనం చదువుకున్న వాక్యంలో మనం ఏ విధంగా ఉండాలట వైరము కాని మోహము కాని క్రోధము కానీ అనేటువంటి వాటిని మన దగ్గరికి రానివ్వకూడదు గర్వాన్ని రానివ్వకూడదు అరుపులు అవమానములు కేకలు అనేటువంటి మన మధ్యలో ఉండకూడదు ఏ విధమైన ద్వేషభావం ఉండరాదు దానికి బదులుగా పరస్పరము దయ మృదుత్వము ప్రదర్శింపుడు క్రీస్తు ద్వారా దేవుడి క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమించండి అని పలుకుతున్నాడు పౌలుగారు ప్రభునందు ప్రిలాగా ఇదిగో మనము కూడా ఈ మృదుత్వాన్ని కలిగి జీవించటానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మెచ్చనుగాక మెచ్చడండి ఎప్పుడైతే మనం తొందరపాటుతో గర్వంతో మనం జీవిస్తుంటామో దేవుడు దానిని మెచ్చడు అని మనందరము కూడా గుర్తుంచుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా అదే పౌలు గారు ప్రియులకు దేవుని రాసినటువంటి పత్రికలో పదమూడవ అధ్యాయంలో మొదటి పత్రికలో పదమూడవ అధ్యాయంలో ప్రేమను గురించి మాట్లాడుతూ ఉన్నారు ఏమంటున్నారు నాలుగో వచ్చిన పిల్లారా ప్రేమ సహనము కలది ప్రేమ దయగలిగినటువంటిది అసూయ కానీ డంబము గర్వము కానీ ప్రేమకు వలేవు అంటండి నిజంగా మనం క్రీస్తు ప్రేమ చేత రగిల్చబడుతూ ఉంటే మనలో డంబాలు పలకటం నేను గొప్ప గర్వించటం అనేటువంటిది ఉండకూడదు అంటండి నీవు నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నా చాలా సందర్భాలలో ప్రిలారా క్రైస్తవులమైన మనము కూడా మనకు తెలియకుండానే ఈ అతిశయం అనే పాపములో మనం పడిపోతుంటాం గర్వం అనేటువంటి డంభం అనేటువంటి ఆ యొక్క పాపములో మనం పడిపోతుంటాం దేని గురించి మనం అతిశయించాలి ప్రిలారా ఏమిటి కోటీశ్వరులైనటువంటి వారు ఈరోజు భిక్షాటన చేసుకుంటున్నారండి చాలామంది తెలిసిన నాకు తెలిసినటువంటి వారు ఉన్నారు ఓడలు బండ్లవుతాయి బండ్లు ఓడలవుతాయి ఏ విషయాన్ని బట్టి కూడా మనం గర్వించటం అనేటువంటిది మనకి మంచిది కాదు అని మనం గుర్తుంచుకోవాలి ప్రిలార కాబట్టి పౌలు గారు అంటున్నారు డంబము కానీ గర్వము కానీ ప్రేమకు ఉండకూడదు అమర్యాదగా మాట్లాడటం అనేటువంటి ఉండకూడదు నేర్చుకోవాలి మనం ప్రయత్నం చేయాలి ఒకవేళ ప్రిలారా ఈనాడు ఈ వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా మనలో అటువంటి స్వభావం ఉన్నట్లయితే ఇతరుల మీద తోలనాడే మాటలు మాట్లాడుతున్నట్లయితే లెక్కలేకన తీసివేస్తున్నట్లయితే ఏమో రేపు ఏం జరగబోతుందో జ్ఞానులైనటువంటి వారే తెలివిగలిగినటువంటి వారే పిల్లారా తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆర్థికంగాను జీవితపరంగా కూడా వారు అధోపాతాళానికి నెట్టివేయబడినటువంటి వారు ఉన్నారు కొంతమంది ప్రియులారా ఎంతో జ్ఞాని ఇతడు అనుకున్నటువంటి వారు నేను మహాజ్ఞానని అనుకున్నటువంటి వారు ఆల్సైమర్స్ అనే వ్యాధి ఈ మతిమరుపు వ్యాధి రావటం ద్వారా ఇదిగో వారు చేస్తున్నట్టు వారికే తెలియకుండా వారు జీవిస్తున్నారు కాబట్టి పిల్లారా రోజున మనకేదో కలిగింది అని మనకేదో వరాలు ఉన్నాయని మనమేదో కాస్త పొజిషన్లో పైనన్నామని ఇతరులని తక్కువ చేసి చూ చూపు చూడటం అనేటువంటిది మహాఘోర పాతకం దేవుడు దానిని అంగీకరించడు పిల్లారా జాగ్రత్త వహించుదాం పిల్లలు దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి వచ్చిన మనం ఆ విషయంలో అతి జాగ్రత్తతో మెలగాలి దేవుడు అంటాడు పిల్లకు దేవుని బిడ్లారా ఈ పరిసయుడు శంకరి గురించి మాట్లాడుకుంటా ఇదిగో పరిసయుడు గర్వాత్ముడిగా ఉన్నాడు దేవుని సన్నిధిలో నేను ప్రతి సబ్బాతు దినము రోజున ప్రార్థన చేస్తున్నాను ఉపవాసం ఉంటున్నాను దాన ధర్మాలు చేస్తున్నాను అని గర్వంతో బ్రతుకుతుంటే శంకరి ప్రిలారా తన గుండెలు పాతుకొని తన పాపాన్ని అంగీకరించి తనను తానుగా తగ్గించుకొని జీవిస్తున్నాడు ఈ వాక్యం అనేది చాలా ముఖ్యమైనటిదే ప్రిలారా నీవు ఏ విధంగా జీవిస్తున్నావు మనం ఎన్నిసార్లు దేవుని సన్నిధికి వెళ్ళినా కానీ దేవుని సాన్నిధ్యంలో మనం ఎంత సమయాన్ని గడిపినా కానీ మనలో ఉన్నటువంటి ఈ డంభము ఈ గర్వము అనేటువంటి పాపాన్ని తీసివేసుకోకపోతే అయ్యో మనకి అనర్థము అని మనందరం గుర్తుంచుకోవాలి మత శుభవార్త ఏడవ అధ్యాయం ఒకట వచ్చిన పిల్లారా మీరు ఇతరులను గురించి తిప్పు తీర్చమాకండి మీరు ఇతరుల గురించి తీర్పు తీర్చకపోతే మీ గురించి కూడా తీర్పు తీర్చను అని అంటున్నాడు తీర్పు ఎవరు తీరుస్తారు ఆయన అట్లాంటోడు ఈయన అట్లాంటోడు ఆయనకేం లేదు ఈయనకేం లేదు ఈ మనుషుల హృదయంలో గర్వం ఉన్నటువంటి వారు నేను గొప్పోణ్ణి ఇతరుల అధములు నేను ఉత్తముణ్ణి అని పలికేటువంటిది తీర్పు తీర్చటం అనేటువంటిది నేను పవిత్రుణ్ణి మద తెరీస చెప్పినట్లుగా అన్ని పాపాల కంటే ఆధ్యాత్మిక గర్వం అనేటువంటిది మహాఘోర పాపం అని పలికింది ప్రభునందు ఈ రోజున ప్రత్యేకంగా ఆ దేవుని వేడుకుందాం ఆయన సర్వశక్తిమంతుడై ఉండి కూడా దేవుని కుమారుడై ఉండి కూడా తనను తాను తగ్గించుకొని దీనాత్ముడిగా దీన మనస్కుడిగా ఈ లోకముల మన కొరకే జన్మించాడే ఆయన ఉదాహరణను మనం స్వీకరించవద్దా ప్రియ దేవుని బిడ్డలారా ఒకవేళ మనలో ఏ కోశమందున ఏ విధమైనటువంటి ఈ డంబము అనే పాపం ఉన్నట్లయితే దాన్ని తీసివేయమని ప్రార్థన చేసుకుందాం దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని ఇస్తాడు నా వరాన్ని బట్టి నేను అతిశయించటం డంబాన్ని పలకటం అనేటువంటిది దేవుడు అసహించుకునే పాపము కాబట్టి దేవ నాలో దీనత్వము నాలో వినయము నాలో విధేయత అనే వరాన్ని నాకు తండ్రి అని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం చివరిగా యోహాను రాసినట్టు మొదటి లేఖలో నాలుగవ అధ్యాయము ఏడవచన యోహాను గారు ఈ విధంగా పలుకుతున్నాడు ఒకరిని ఒకరు ప్రేమింపుడు ఎలయన ప్రేమించువాడు దేవుని నుండి జన్మించును అంటున్నాడు ప్రేమ ఉన్నట్లయితే గర్వానికి తావులేదు గర్వం ఉన్నట్లయితే ప్రేమకు తావులేదు కాబట్టి నాలో ప్రేమను నింపయ్యా అందరినీ కూడా సమభావముతో సౌభాతృత్వముతో చూసేటువంటి గొప్ప హృదయాన్ని నాకు దయచేయ తండ్రి అని వేడుకుందాం ఒకవేళ ప్రియులారా కుటుంబాలలో లేకపోతే సంఘాలలో ఆఫీసుల్లో ఈ గర్వం అనేటువంటి వ్యక్తిత్వంతో మనం జీవిస్తుంటే వెంటనే దాన్ని తుంచివేద్దాం దేవుడు అహస్స అసహించుకునే పాపం ఇది కాబట్టి దాన్ని తుంచివేసి తీసివేసి దేవునికి ఇస్తులమగా జీవింప దేవుని వరాలు పొందుకునే బిడ్డలగా ఉండ అనుగ్రహాన్ని ప్రసాదించమని దేవుని తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమమయుడా ఈనాడు మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాక్యాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు మా మాటలలో మా చేతలలో అనగా మా క్రియలలో మా తలంపులలో ఇదిగో ఈ గర్వము ఈ డంబము అనేటువంటిది లేకుండా చూడాలని పౌలుగారి ద్వారా మీరు హెచ్చరిస్తూ ఉన్నారు తండ్రి ఒకవేళ నాలో మాలో ఈ గర్వం అనే పాపం ఉన్నట్లయితే నీ అపారమైన కృపలో నీ అనంతమైనటువంటి కరుణలో దాన్ని తీసివేయండి తండ్రి నీ వలే దీనత కలిగి జీవించే వరాన్ని మాకు దయచేయండి ప్రభువ దీనత లేకుండా ప్రభుగా నీ దీవెన పొందలేము ఈనాడు నీ దీవెన మాకు కావాలి అనుకుంటున్నటువంటి మేమందరము కూడా ప్రభువా ఈ దీన మనస్కులమై నీ సన్నిధికి వచ్చు లాగున మాలో ఉన్న గర్వాన్ని తీసివేసుకోవటానికి కలిసిన శక్తిని మాకు దయచేయండి ప్రభువా ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువ నీ గాయపడిన హస్తములతో తాకి స్వస్థపరచండి కుటుంబాలలో శాంతి సమాధానం వారికి నేను నిజమైన శాంతిని సమాధానం దయచేయండి ప్రత్యేకమైన రీతిలో ప్రభువ చదువుకునే బిడ్డలు ప్రభువ నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉండగా చక్కని జ్ఞానత్వం నింపండి ఆయన మంచి విజ్ఞానాన్ని పరిశుద్ధాత్మ విజ్ఞానాన్ని వారికి దాయిచ్చేయండి ప్రభువ ప్రత్యేకంగా కుటుంబాలలో శాంతి సమాధానం వారికి మంచి శాంతిని సమాధానం దాయిచ్చేయండి అప్పుల బాధలతో ఉన్నటువంటి వారికి విమోచన విడుదల ప్రసాదించండి తండ్రి ఉద్యోగముఖులక ఎదురు చూసేటువంటి వారికి ఉద్యోగాన్ని ప్రత్యేకమైన ఈనాడు ప్రభువ భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేనటువంటి వారికి సఖ్యతను దాయి చేయండి గర్భఫలం లేనటువంటి వారికి గర్భఫలాన్ని అనుగ్రహించమని మా ప్రభు క్రీస్తు ద్వారా వేడుకొని తండ్రి ఆమెన్ ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక గాడ్ బ్లెస్ యు దేవు దీవించుగాక అమెన్